ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో హమాస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది హమాస్ ను కూకటి వేళ్లతో పెకిలి వేస్తామన్న చెప్పినట్లే చావు దెబ్బ కొట్టింది తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడులో ఏకంగా హమాస్ చీఫ్ హతమయ్యాడు ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కార్జ్ ధృవీకరించారు ధ్రువీకరించారు సెంట్రల్ గాజాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన సాధారణ దాడుల్లో భాగంగా సిన్వార్ హతమయ్యాడు ఈ దాడుల్లో మృతి చెందిన మిలిటెంట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయిల్ సిన్వార్ మృతిని నిర్ధారించేందుకు డిఎన్ఏ పరీక్ష నిర్వహించింది అనంతరం సిన్వార్ మరణాన్ని అధికారికంగా నిర్ధారించింది ఇజ్రాయెల్ పై గతేడాది అక్టోబర్ ఏడును జరిగిన దాడులకు ప్రధాన సూత్రధారి దాడులకు ఆదేశాలు ఇచ్చిన హమాస్ నేత ప్రస్తుతం ఆ సంస్థ చీఫ్ గా ఉన్న యహ్నా సిన్వార్ ఇజ్రాయెల్ హతమార్చింది గాజా దక్షిణ ప్రాంతమైన రఫాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన ఆపరేషన్ సిన్వార్ మరణించాడు సిన్వార్ చనిపోయినట్లు పలువురు ఇజ్రాయలీ ధృవీకరించారు ఈ ఆపరేషన్ లో సిన్వార్తో సహా ముగ్గురు హమాస్ మిలిటెంట్లు చనిపోయినట్లు తెలుస్తోంది ఇజ్రాయెల్ గత కొన్నేళ్లుగా సిన్వార్ గురించి వెతుకుతోంది ముఖ్యంగా అక్టోబర్ ఏడు దాడి తర్వాత సిన్వార్ ఇజ్రాయెల్ ప్రైమ్ టార్గెట్ గా మారారు ఇటీవల ఇరాన్ చెహ్రాన్ లో అనూహ్య పరిస్థితుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ గా ఉన్న ఇస్మాయిల్ హానియే హతమార్చబడ్డాడు ఆ తర్వాత ఈ స్థానంలోకి హమాస్ చీఫ్ గా సిన్వార్ బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే హతమయ్యాడు సిన్వార్ గాజాలోని భూగర్భ సొరంగంలోనే తన భార్య పిల్లలతో ఉన్నాడు అతన్ని రక్షించడానికి బాడీ గార్డ్స్ ఉన్నారు ఇజ్రాయెల్ జైల్లో ఇరవై రెండేళ్లు గడిపిన సిన్వార్ రెండు వేల పదకొండులో ఇజ్రాయెల్ సైనికులు కిడ్నాప్ చేయబడిన సమయంలో హమాస్ ఇజ్రాయిల్ మార్పిడి ఒప్పందంలో భాగంగా విడుదలైన గాజాలోకి వెళ్లాడు అనంతరం హమాస్ లో సీనియర్ నేతగా ఎదిగారు ఈ క్రమంలోని హమాస్ మాజీ చీఫ్ ఇస్మాయిల్ హానియే జులై ముప్పై ఒకటిన ఇరాన్ లో హత్యకు గురైన అనంతరం ఆ సంస్థ అధినేతగా బాధ్యతలు చేపట్టాడు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకపోవడం ఎక్కువగా కనిపించకపోవడమే సిన్వార్ ఇంతకాలం బతికేందుకు కారణమైంది యుద్ధం ప్రారంభమైన తర్వాత పలువురు హమాస్ కీలక నేతలు కమాండర్లు చనిపోయినా సిన్వార్ జాడ దొరకలేదు గాజా యుద్ధం తీవ్రం కావటంతో సిన్వార్ దాదాపుగా ఎలక్ట్రానిక్ డివైజెస్ ని వాడడం మానేశాడు కేవలం కొరియర్ వ్యవస్థపైనే ఆధారపడ్డాడు ఒకానొక సమయంలో తన స్థానాలను మార్చేందుకు బుర్కాలు ధరించి ఆడవేష ధర్నలో ఉంటున్నాడనే వార్తలు కూడా వచ్చాయి గతేడాది అక్టోబర్ ఏడున హమాస్ రాకెట్లతో ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించి దొరికిన వారిని దొరికినట్లు చంపేశారు ఆడ మగ పిల్లలు అనే తేడా లేకుండా పన్నెండు వందల మందిని హతమార్చారు రెండు వందల యాభై ఒక్క మందిని గాజాలోకి బందీలుగా తీసుకెళ్లారు వీరిలో తొంభై మంది వరకు ఇంకా గాజాలో బందీలుగానే ఉన్నారు అప్పటి నుంచి హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు నలబై పైగా పాలస్తీనియన్లు మరణించారు